ఏడాదిగా ప్రయత్నించినా సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అడిసిమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, నిన్న జరిగిన తతంగం అంతా చూసే ఉంటారు. విజయవాడ సింగ్ నగర్లో ఆ వడ్డెన కాలనీలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. దాడి తర్వాత ఎవరు చేశారో చెప్పగలిగితే 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు. ఆ తర్వాత రోజు కొంతమంది యువకుల్ని అక్కడి నుంచి, కొంతమంది మైనర్లు కూడా అక్కడి నుంచి పట్టుకెళ్ళారు స్టేషన్కి. వా కాలనీ వాళ్ళు ఇప్పుడు లబోది ఇవ్వమంటున్నారు. ఏదో 200 ఇస్తామంటే మేము కూలికి పోయినట్టు పోయాం, మా మీద నేరం మోపుతారా, మా పిల్లల్ని ఇట్లా చేస్తారా, మొత్తం కాలనీని అంతా చుట్టుముట్టారంట పోలీసులు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పరిస్థితి చూస్తూ ఉంటారు? సీఎం మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైనా డెఫినెట్గా శిక్షించాల్సిందే, అందులో తప్పేమీ లేదు. కానీ ఈ జరుగుతున్న తతంగం అంతా, ఇదంతా ఎందుకు? తీసుకువెళ్ళిన వాడు ఎవడో నిజంగా చేసి ఉంటే కనుక వాడిని కదా శిక్షించాలి. ఇప్పుడు సీఎం మీద కానీ ఎవరి మీద రాళ్ళు వేసినా తప్పండి, తప్పే కదా. పనులు చేసుకుంటారు, ఆకతాయితనంగా కూడా వేయకూడదాం. అవును కదా, ఎందుకంటే భవిష్యత్తు పాడైపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఎన్ని చూస్తాను అనిపిస్తున్నాడు, సూది కోసం సోదికెళ్తే రొంకు బయటపడిందని సామెత ఉందా? సూది పోయిందని సోది చెప్పించుకుండా వెళ్తే సోది చెప్తుంటారు కదా. ఇప్పుడు సోదమ్మ సోదని వస్తారు కదా, వాళ్ళు కొంచెం జాతకాలు కూడా చెప్తారు, మా గేదెలు పోయినాయండి, మా వస్తువు పోయిందంటే వాళ్ళు ఆ అమ్మవారిని ఎవరన్నా ఆహ్వానించి ఏదో చెప్తారు, ఎక్కడ ఉందో లేకపోతే ఇక్కడ ఉందో తెచ్చుకోండి, అక్కడ దక్షిణ వైపు వెళ్ళండి. అలాగే అలాగే ఒకడు ఏదో వస్తువు పోయిందని సోదమ్మ దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకుంటూ ఆ రంకులన్నీ బయటపడినాయంట, దాంతో పోయాం దీంతో పోయామని చెప్పినాడు. అలాగే వెళ్ళి ఇక్కడ విషయం తేలింది ఏంటంటే, ఇతను రోడ్ షోకి జనాలు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు అనేటువంటి విషయం కూడా తెలిసిందే. తెలిసిపోయింది అంటే వచ్చి 2-3 వేల మంది కూడా డబ్బులు ఇస్తేనే వచ్చారండి. అంటే ఇతనికి జనాలు లేరు, ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నేను ఇప్పటికీ కూడా రాయి రాసాడని నమ్మట్లేదండి. ఆ కుర్రాడిని బలవంతంగా మీరే వేసారని చెప్పి ఒప్పించారేమో ఉండను తప్ప నేను ఇప్పటికీ నమ్మట్లేదు. ఎందుకంటే అది వాళ్ళ యాక్షను, వాళ్ళ హావభావాలు, ఆ దండలో ఏదో గీసుకున్నదేమో, దెబ్బ అయితే తగిలింది గీసుకుని ఉంటుంది, దానికి వెళ్ళి చేసిన అడావుడి ఏదో పైల్స్ ఆపరేషన్ చేసినట్టు. అంతమంది డాక్టర్లు పైల్స్ ఆపరేషను ఏదన్నా తొడ ఎమ్ము కిరిగిపోతే ప్లేట్లు వేసి 6 గంటల ఆపరేషన్ చేసేటప్పుడు, సయామీ కవాలను ఇడదీసినప్పుడు ఆపరేషన్ చేస్తారు చూడండి. ఒక రోజు అంతా అంతమంది డాక్టర్లు గుంపు కింద ఉన్నారు అక్కడ. దానికి ఇంట్లో అయితే గపక్కన పసుపు తీసి అంటించేసి, లేదా కాపీపొడి వంటించేసి వదిలేస్తారు, లేదా ఇంకొంచెం ఏదైనా కాటన్ పెట్టేసి టైప్ ప్లాస్టర్ వేస్తారు. ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేటప్పుడు బ్యాండేడ్ వేసుకుని, అదే అంతకు మించి ఏముండదండి. అతను కూడా అంత ఓవరాక్షన్ చేయకూడదు. నిజంగా కనుక ఈ కుర్రోడు ఎస్టాబ్లిష్ అయ్యి అతను వేసాడని తెలిసినా కానీ పిలిచి మందలించాలి. తప్పుడు ఇలాంటి పని చేస్తే నీ భవిష్యత్తు పాడైపోద్ది, నేను క్షమిస్తున్నానని ఇతను పెద్ద మనసు చాటుకోవాలి. ఇతను పెద్ద మనసు ఉండదు. ఇతనికి ఎంతో పేరు వచ్చి, ఇతని మీద ఎంతో సానుభూతి వచ్చిన కోడిగత్తి సీన్ని దుర్మార్గంగా 5 ఏళ్ల పాటు బలిచ్చాడు. అతను 5 ఏళ్ల కాలాన్ని, అతని భవిష్యత్తుని బలిచ్చాడు. సత్యంబాబు విషయంలో, సత్యంబాబు విషయం చూడండి, అలాన ఇలా చరిత్ర చూసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ సత్యంబాబు అక్కడ దళితుడు, కోడిగత్తి సీన్ దళితుడు, ఇతను బీసీ వడ్డెరా. అంటే మీకు ఇక్కడ అక్కడ వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, ఓ పక్కన సునీత గారు పిన్ టు పిన్, ఇంచ్ టు ఇంచ్ చెప్తుంది మొత్తం అంతా ఏం జరిగింది, ఎవరున్నారో. సూత్రధారులు ఒక స్టేజ్ వరకు వచ్చింది, ఇంకొక రాజస్థాన్ మాత్రం ఆపింది చెప్పకుండా, అది కూడా రేపు మాపు బ్లాస్ట్ అవుద్ది. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి సూత్రధారి అవినాష్ రెడ్డి అనేటువంటి దగ్గర ఆగింది, అతను కూడా పాత్రధారి, ఇంకా సూత్రధారి ఎవరు అనేటువంటి రేపేళ్ళు చెప్పచ్చు. అయినా సిగ్గు లేకుండా వాళ్ళు దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నారు. ఓ పక్కన విజయసాయి రెడ్డి గుండుపోటు అని చెప్పినాడు, హత్య జరిగిందని ఫోన్ వచ్చిందని చెప్తాడు ఇంటర్వ్యూలో. ఆ రోజు మరి గుండుపోటుని ఎందుకు చెప్పారు అంటే తడపడతాడు. యాదృచ్ఛికంగా జరిగింది, యాదృచ్ఛికంగా జరిగిపోయినాడు, సంభ్రమాచార్యాలు గురైనంటే సిగ్గు లేదండి వాళ్ళకి, ఏం బతకండి అది. పైగా అతను ఎంత దారుణంగా క్రూరంగా చంపారు, మామూలుగా చంపారు, లేని సుపారీ ఇచ్చి కళ్ళు మూసుకున్నారా, కొట్టి కొట్టి నరికి నరికి చంపారు. ఆ ఒక్క మీకు మిగతా విషయాలన్నీ ఆ ఒక్కదాని గురించి ఇతను ఓడించాలండి. ఇంత దుర్మార్గుడైన పాశ్విక క్రూరులైన వాళ్ళని మనం భరించకూడదు. ఇలా రాళ్ళదాళ్ళు ఈయన మీద జరిగింది, ప్రపంచంలో ఇతను ఒక్కడి మీద రాయి రాయిచాడు జరిగిందా?
ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో 5 ఏళ్ళలో జరిగిన అరాచకాలతో పోల్చుకుంటే ఇది ఎంతండి? అదేదో పెద్ద ఒక బ్రహ్మ విద్య అని పెద్ద ఒక గొప్ప విద్యమానం అయిపోయినట్టు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీకి దెబ్బలు తగలేదా, గాయాలు అవ్వలేదా? ఆయన మీద 10 చాలేసారు రాళ్ళు. 4 ఏళ్ళ క్రితం అమరావతి వెళ్తుంటే ఆయన చెప్పులు రాళ్ళు ఎత్తే వాళ్ళ సవాంగం ఏమన్నాడు? ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, దాని మీద చర్యలు ఏమి తీసుకున్నారా? లేకపోతే ఎర్రగొండపాలలో దాని మీద చర్య తీసుకున్నారా? మీ ఎమ్మెల్యే మంత్రి డైరెక్ట్గా చొక్కా ఇప్పేసి కొట్టించాడు కదా. ఇప్పుడు మళ్ళీ బోండమామ గారిని ఎరికించడానికి అతని కోపం ఎరికించడానికి బుతత్వం పెట్టి కాగడం పెట్టి వెతున్నారు ఎవడ దొరుకుతాడా అని. ఎంత నిస్సిగ్గుగా ఎంత వ్యవహారం చేస్తుంటే ఈ పోలీసు వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా వన్ సైడ్ పనిచేస్తుంటే ఈ కేసు మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ క్రాంతి రాణా టాటా ఎవరో కమిషనర్ అతనికి అప్పచెప్పింది. అసలు ఎలా నమ్మాలి? సిట్టేశారు ఏమైనా ఉండాలి, ఎలా నమ్మాలండి? ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని వంచడం అనేటువంటిది ఈ విషయంలో బీజేపీ మీద మనం విరుచుకుపడేది కారణం ఇదే. అంటే సార్ ఈ కేసు కూడా విశాఖలో కోడికత్తి కేసు లాగానే ఎటు తెలకుండా ఆడబతుకు బలైపోయినట్టే, అంటే ఇంతే సాగుతుందా ఇది కూడా? ఇంకా రేపు గవర్నమెంట్ మారుతుంది కాబట్టి వీళ్ళు తోలు తీసి మెళ్ళ తిప్పేస్తారులేండి, ఏం లేదు, గోడ గుచ్చి చేయించేస్తారు. ఈ అధికారులందరినీ విచారణ చేసిన వాళ్ళందరినీ కూడా చారల రాయలు వేసి పరిగెట్టిస్తారు ఏమని. మళ్ళీ ఇప్పుడు ఆ శ్రీనివాస్ లాగే ఈ సతీష్ కూడా జైలుకు పంపుతారు, అయితే ఖచ్చితంగా జైలుకు పంపుతారు. మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి మాత్రం ఎవడు రాడు రాడు అబ్బా, ఏం లాజిక్ అండి? అంటే అలా జరగదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే గవర్నమెంట్ మారద్దు కాబట్టి. ఓకే, కానీ అయినా సరే భలే కదా, అది మాత్రం ఎందుకు అనిపించాలి అతను? వాళ్ళు ఏమంటున్నారు, 200-300 కక్కుర్తి పడ్డాం, దాని పాపానికి వెళ్ళాక మొత్తం అందరిని మూసేస్తారా అని చెప్పి రాయడు అయితే తప్పే. ఇప్పుడు అతను నేను ఇప్పటికా అతను వేసేయడని ఒప్పించేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అవునా? ఓకే, పోలీసులు ఏమైనా చేస్తారండి, ఒప్పేసుకుంటారు. ప్రీ ప్లాన్డ్గా ఏమన్నా జరిగి వాళ్ళే ప్లాన్ చేసుకుంటారండి అంతా. ఏం చేసినప్పుడు అక్కడ 2,000 మంది 3,000 మంది కూడా ఉండలేదు ఆయన రోడ్ షోకి. పైగా కరెంటు తీసేయడం, కరెంటు తీగలు తగులుతాయని చెప్పి కరెంటు తీసేస్తున్నారంట. కరెంటు తీగలు తగులుతాయని కూడా పైకి ఎక్కడ పెంచుకుని నువ్వు ఉత్తప్పుడు ఎక్కడ లోపల దాక్కుని కూడా అక్కడికి వచ్చిన తర్వాత పైకి ఎక్కడ ఎందుకు? ఒకవేళ కరెంటు తీసేసారు ఫుల్గా జనరేటర్లు పెట్టి ఫ్లడ్ లైట్లు పెట్టుకోవచ్చు కదా, వెళ్తారు. నీకు ఏం లోటు ఉంది? జనాల సొమ్ములు దొబ్బేసిన సొమ్ములే కదా నువ్వు ఎంత ఖర్చు పెట్టినానే. ఆ బస్సులో నుంచి సిగ్గు లేకుండా నా ప్లాస్టర్ వేసుకుని అందరికీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటే చేయి ఊపుతున్నట్టే. ఓ పక్కన చెల్లెళ్ళు సీల్చి చెండాడేస్తున్నారు, అది తట్టుకోవడానికి విక్టిమ్ కార్డు అన్నమాట ఇది. ఇప్పుడు వీళ్ళు కుక్క తిప్పుకోండి లేకపోతున్నాడు, మాట తిప్పుకోలేకపోతున్నాడు. అక్కడంతా వాళ్ళ బాబాయ్ మటర్ కేసు మీద ఆడిపోతుంది పొలవమంట వచ్చి. ఓ పక్కన శర్మిల గారు, ఓ పక్కన ఆవిడ చెప్పింది ఇది అంతా బోగస్ అని చెప్పింది కదా, ఎంత డ్రామా అని చెప్పింది వాళ్ళ చెల్లె చెప్పింది. వాళ్ళకి తెలిసినట్టుగా మనకి ఎవరికి తెలియదు ఎలాంటి డ్రామాలు ఆడతారు, వాళ్ళకి బాగా తెలుస్తుంది. వివేకానంద రెడ్డి గారిని చంపేసి రక్తం తుడిచి కట్టులు కట్టి అదంతా తీసుకెళ్లి చంద్రబాబు గారు తుడిచారు. ఇప్పుడు మళ్ళీ ఇదే చంద్రబాబు గారు చేయించాడు అంటారు, క్షణాల్లో ప్లేగాట్లు పట్టుకొచ్చేస్తారు. ఏంటండి ఇది? ఇది దీనికి పరిష్కారం ఉంటేనండి, ఎలక్షన్ సక్రమంగా జరగాలంటే వీళ్ళ డ్రామాలు ఆపాలంటే చీఫ్ సెక్రటరీ డీజీపీ వాళ్ళ తొత్తులుగా ఉన్న అధికారులు మొత్తం మార్చాలి. వీళ్ళు చెప్తున్నారు పలానా పలానా ఓటు ఇదిగోని చూపిస్తున్నారు కదా, ఊరికే కోపం మీద చెప్పడం కాదు, ఆడు ఏం చేశాడు కూడా చెప్తున్నారు కదా. వీళ్ళు అంతర్జాతీయంగా విదేశాల నుంచి పట్టుకురావాల్సిన సిబిఐ వెతుకుతున్న వాళ్ళు కూడా తిరుగుతున్నా కానీ వదిలేశారు కదా వీళ్ళు. ఇదిగోరా బాబు ఇలాంటి వాళ్ళు అందరూ వదిలేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు సరిగ్గా పనితీరు బాగోలేదు, వీళ్ళు వన్ సైడ్గా పనిచేస్తున్నారని స్పష్టంగా చూపిస్తున్నా కానీ కళ్ళు మూసిపోయి ఎలక్షన్ కమిషన్కి అది ఏం చేద్దాం అనుకుంటారు ఈ దేశాన్ని వీళ్ళు. ఇది చాలా దీనికోసమే నేను జీవితకాలం కాంగ్రెస్ని వ్యతిరేకించిన ఏళ్ళమే కాంగ్రెస్ ఎంతో కొంత బెటర్ అనిపిస్తుందండి, డెఫినెట్గా. ఎందుకంటే ఎంత దిగజారిపోలేదు ఇప్పుడున్న వాళ్ళు, వ్యవస్థలనే వాళ్ళు గౌరవించారు, వాళ్ళు వాడారు, ఎవడో వాడకుండా ఉండడం, కానీ ఇంత గుడ్లోడు తీసుకుని వాడలేదు. ఇది మాత్రం నిజం. రైట్ సార్, థ్యాంక్ యూ.